సీనియర్ హీరో శ్రీకాంత్ నుంచి వస్తున్న కొత్త సినిమా రారా. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా ఆలస్యంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంది. సక్సెస్ రుచి మర్చిపోయిన శ్రీకాంత్ ఇతర హీరో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ కెరీర్ని లాక్కొస్తున్నాడు. అలాంటి శ్రీకాంత్ కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ హీరోగా నిలబడ్డానికి రారా అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి శ్రీకాంతే మెయిన్ అట్రాక్షన్గా వచ్చిన రారాపై ప్రేక్షకులు ఏమంటున్నారో, హారర్ సినిమాగా బ్రాండ్ పడి ఉన్న ఈ చిత్రం థియేటర్లలో ఎంతగా భయపెట్టిందో మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. అప్పట్లో తెలుగు సినిమాకి హారర్ సినిమాలను ఒక ట్రెండ్ లా పరిచయం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే చెప్పొచ్చు. ఆయన సినిమాలు స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో దయ్యాల సినిమాలు వచ్చాయి పోయాయి. కొన్ని సంవత్సరాలు అలాంటి సినిమాలను తీయడం కూడా ఆపేశారు. మళ్ళీ తెలుగులో ప్రేమ కథా చిత్రం సంచలన విజయం తర్వాత హారర్ జోనర్ ని మినిమం గ్యారంటీ సినిమాలుగా ఎంచుకున్నారు మన దర్శక నిర్మాతలు. 2-3 లొకేషన్స్ లో తక్కువ బడ్జెట్ తో సినిమాను తీయాలి అంటే హారర్ కథలే బెస్ట్ అన్న పందంగా నెలకొ దయ్యం సినిమాలు పుట్టుకొస్తున్నాయి తెలుగులో. ఇప్పుడు శ్రీకాంత్ కూడా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో హారర్ టచ్ చేయలేదు కాబట్టి ఆ సరదా కూడా తీర్చుకున్నాడు రారాతో. ఈ సినిమాలో శ్రీకాంత్ సినిమాలంటే ప్యాషన్ ఉండి ఎలాగైనా గొప్ప డైరెక్టర్ అవ్వాలని కలలు కనే ఆస్పైరింగ్ డైరెక్టర్, కథ ఉండి ప్రొడ్యూసర్ల కోసం చెప్పులు అరిగేలా తిరిగి ఎవరు దొరక్క చివరికి ఒక చిన్న వ్యాపారవేత్తతో తక్కువ బడ్జెట్ లో హారర్ సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు డైరెక్టర్ శ్రీకాంత్. ఇక లొకేషన్స్ కోసం సర్చ్ చేసి వరంగల్లోని కామపురం అను గ్రామంలో ఒక గెస్ట్ హౌస్ దొరికి నటులను సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఇక అనుకోని విధంగా అదే గెస్ట్ హౌస్ లో దయ్యాలు కూడా ఉండటం అవి వెరీ ఫ్రెండ్లీ దయ్యాలుగా చెలామణి అవుతుంటాయి. శ్రీకాంత్ అండ్ టీమ్ ఈ విషయం తెలియక వాటికి భయపడుతూ తప్పించుకునే సీన్లు మనల్ని అలరిస్తాయి. ఒక అనుకోని సంఘటనలో దయ్యాలు శ్రీకాంత్ కి సినిమాలపై ఉన్న పిచ్చి గమనించి దయ్యాలు మానవత్వంతో స్పందించి అతని సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటాయి. ఇక ఆ దయ్యాలతో సినిమా తీయడానికి శ్రీకాంత్ పడ్డ కష్టాలు ఏంటి, చిత్ర యూనిట్ ని దయ్యాలు వాటి డిమాండ్స్ చెప్పి వారిని ఎలా ఆడుకున్నాయి, చివరికి శ్రీకాంత్ సినిమాను ఎలా ఫినిష్ చేశాడు, ఆ చిత్రం థియేటర్లలో వచ్చి హిట్ అయ్యి శ్రీకాంత్ డైరెక్టర్ అయ్యాడా, సినిమా తర్వాత దయ్యాల పరిస్థితి ఏంటి అన్నది ముఖ్య కథాంశం. ఇక పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే దయ్యం సినిమాలకి రారాకి ప్రధాన తేడా ఇందులో దయ్యం పాత్రలని మనుషులు కాకుండా స్వయంగా దయ్యాలే నటించడం. ఈ ఒక్క పాయింట్ మినహాయిస్తే మిగతాదంతా రొటీన్ తెలుగు హారర్లో వచ్చే సీన్లు కావడం, చూసే ప్రతి సీన్ ఎపిసోడ్ అప్పటికే ఏదో సినిమాలో చూసినట్టు అనిపించడం ఈ సినిమాకు ప్రధాన మైనస్. శ్రీకాంత్ తన సీనియారిటీతో అక్కడక్కడా నవ్వించినా మిగతా నటులందరూ దర్శకుడు నవ్వించడంలో ఫెయిల్ అయ్యారు. దీనికి తోడు ఈ సినిమా సగానికి సగం దర్శకుడు లేకుండానే తెరకెక్కింది. చిత్రీకరణ మధ్యలో ప్రొడ్యూసర్తో దర్శకుడికి వివాదాలు తలెత్తి దర్శకుడు తప్పుకోవడంతో శ్రీకాంతే స్వయంగా ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేశాడని పేరుంది. కానీ ఏం లాభం, శ్రీకాంత్ నటిస్తూ డైరెక్టర్గా చేసి కష్టపడ్డా మళ్ళీ తన కమ్బ్యాక్ కోసం హిట్ కోసం తదుపరి చిత్రం రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 2.5. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.